సింగర్ గీతామాధురి భర్త టాలీవుడ్ హీరో నంద్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన పని లేదు. గత ఏడాది బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకులను చాలా అలరించాడు నంద్. యాంకర్ రష్మి హీరోయిన్గా రాజ్ విరా డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ప్రశాంత్ విహారీ సంగీతం అందించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పర్వాలేదు అనిపించేలాగా మెప్పించింది. 2006లో వచ్చిన ఫోటో సినిమా ద్వారా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన నందు ఆ తర్వాత 100% లవ్, ఆటోనగర్ సూర్య, అలాగే పెళ్లి చూపులు ఇట్లాంటి చిన్న చిన్న సినిమాలైనా పెద్ద పెద్ద సినిమాలైనా మంచి పాత్రల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక 2014లో గాయని గీతామాధురిని వివాహం చేసుకున్న తర్వాత ఇక సింగర్ గీతామాధురి హస్బెండ్గా కూడా చాలా పాపులర్ అయిపోయాడు. అయితే తాజాగా నందు తన ఇన్స్టాలో షేర్ చేసిన ఒక ఫోటో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. అదేంటి అంటే నందుకి కొన్ని రోజుల క్రిందట చాలా తీవ్రమైన గాయం కాలికైంది. అయితే అతనికి దాదాపుగా కాళ్ళ నుంచి మోకాళ్ళ పై వరకు కూడా పెద్ద కట్టు కట్టేశారు. అయితే అతను నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా స్టూడియోకి వచ్చి డబ్బింగ్ చెప్తూ కనిపించాడు. అయితే ఆయన కాలికి ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కానీ దాదాపుగా ఒక 2 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి తిరిగి మళ్ళీ ఇంటికి రావటము, అయితే కేవలం ఆ వాకర్ సహాయంతోనే తను కుంటుకుంటూ నడవడము జరిగింది. దీనికి గల కారణం అతని కాలికి చాలా పెద్ద దెబ్బ తగలడం. అయితే ప్రస్తుతం నందు సినిమాలతో పాటుగా హాట్స్టార్లో క్రికెట్ కామెంటరీలతో ఫుల్ బిజీ అయిపోయారు. జిమ్లో కూడా శ్రమిస్తూ ఫోటోలు షేర్ చేస్తూ చాలా దగ్గరగా ప్రేక్షకులకి తన అభిమానులకి ఉంటున్నాడు. అయితే నందు ప్రస్తుతం మహేష్ బాబు మూవీ SMB28తో పాటు RC15, డీజేటీలు 2, హరిహర్ వీలమెల్లు, దస్కా దమ్కి సినిమాల్లో కనిపించనున్నారు. అయితే ఇక ఎంత డెడికేషన్ లేకపోతే కాలు విరిగిపోయినా నడవలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా అక్కడే కూర్చుని ఓపికగా డబ్బింగ్ చెప్పడంతో అభిమానులందరూ కూడా నువ్వు సూపర్ అన్నా అంటూ నందుకి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసి